నమస్కారం గురుగారు. శ్రీమాతృడి భాగం. కొన్ని వస్తువుల్ని దానం చేయకూడదని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, కానీ వాటికి గల కారణాలు ఏంటో తెలియదు. చాలా మందికి ఏ వస్తువులు దానం చేయకూడదన్న దానిపైన క్లారిటీ కూడా లేదు. ఈ ధర్మ సందేహాన్ని చాలా మంది ఎక్కువగా మనల్ని అడగడం జరిగింది. ముఖ్యంగా మనం దానం చేసే వస్తువులలో వేటిని దానం చేయకూడదు అంటారు అసలు? దానము అనేటువంటిది దశ విధ దానాలుగా చెప్పబడుతుంది. గోవు దానం చేయొచ్చు, భూమి దానం చేయొచ్చు, తర్వాత అదేవిధంగా బంగారం దానం చేయొచ్చు, వస్త్రాలు దానం చేయొచ్చు, తర్వాత అలాగే ఐశ్వర్యాన్ని దానం చేయొచ్చు, తర్వాత అదేవిధంగా విద్యను దానం చేయొచ్చు, అన్నదానం చేయొచ్చు, తర్వాత అదేవిధంగా ఆజ్యాన్ని కూడా దానం చేయొచ్చు, ఇక తర్వాత అదేవిధంగా మంగళకరమైనటువంటి వస్తువులన్నీ కూడా మనం దానం చేయొచ్చు. దశ విధ దానాలు అని చెప్తారు. ఇవి చేస్తే సరిపోతుంది, ఇవి చేస్తే మొత్తం అంతా కూడా భగవంతుడు మనల్ని బాగా ఇష్టపడతాడు. అయితే ఇక్కడ ప్రధానంగా చెయ్యకూడనటువంటివి ఏవి అనేటువంటిది మనం ప్రధానంగా తీసుకోవాలి. తరతరాలుగా మన పెద్దలు ఆరాధిస్తూ వస్తున్నటువంటి ఈ యంత్రాలు కావచ్చు, విగ్రహాలు కావచ్చు, నర్మదా బాణలింగాలు కావచ్చు, విష్ణు సాలిగ్రామాలు కావచ్చు, తాళపత్ర గ్రంథాలు కావచ్చు, వీటిని దానం చేయకూడదు. తర్వాత అదేవిధంగా ఆభరణాలు కూడా కావచ్చు. ఎందుకంటే మన యొక్క వైభవానికి ప్రధాన కారణం భగవంతుడు. ఒక గృహము దినదిన ప్రవర్ధమానం అవుతోందంటే అక్కడ జరుగుతున్నటువంటి ఆరాధన, పొందుతున్నటువంటి విగ్రహాల యొక్క మహిమ, యంత్రాలు కావచ్చు, విగ్రహాలు కావచ్చు, సాలిగ్రామాలు కావచ్చు, నర్మదాబాణ లింగాలు కావచ్చు, ఇవి ప్రధానమైనటువంటివి. మన వైభవానికి కారణమైనటువంటి వీటిని ఎవరో చెప్పారనో, లేకపోతే ఉపాసన చేయడానికి సమయం చిక్కట్లేదనో, లేదంటే ఒక విశ్వాసం లేకనో వీటిని దానం చేసేసారనుకోండి, అక్కడి నుంచి పతనం ప్రారంభమైపోతుంది, దరిద్ర నారాయణ స్థితికి దిగజారిపోతాడు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మన పూర్వీకుల నుండి సంక్రమించినటువంటి ఈ అద్భుతమైనటువంటి పూజ, దేవతామూర్తులకు సంబంధించినటువంటి పూజా పీఠాలను మనం దానం చేయకూడదు. ఇక తర్వాత అదేవిధంగా పెద్దవాళ్ళు ధరించినటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఆభరణాలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా కూడా చెడగొట్టి రకరకాలుగా మళ్ళీ కొత్త ఆభరణాలు చేయించుకోవడం, లేకపోతే వాటిని అమ్మేసేసి డబ్బు తీసేసుకోవడం, ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ పెద్దవాళ్ళ నుంచి మనకు సంక్రమించినటువంటి ఈ యొక్క ఈ ఆభరణాలు ఏవి కూడా అమ్మకుండా బహు జాగ్రత్తగా మనం రక్షించుకోవాలి. వాటిని ఎప్పుడూ కూడా దానం చేయకూడదు, చెడగొట్టకూడదు, అమ్మకూడదు, ఇది చాలా ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాలి. అందుచేతని ఆడపిల్లకి ఇచ్చేస్తారో తప్పించి అమ్మరు. మగపిల్లలు లేరనుకోండి, ఏం చేస్తారు తల్లిదండ్రులు? అత్తగారిని సంక్రమించిందేమో ఒక ఆడపిల్లకి, తినని తనకి తల్లిగారి దగ్గర నుంచి సంక్రమించిందేమో ఇంకొక ఆడపిల్లకి ఇచ్చి పంపించేస్తాం. అంతే తప్పించి అమ్మడం జరగదు. ఎప్పుడైతే ఈ పురాతనమైనటువంటి వస్తు ఆభరణాలను అమ్మడము దానం చేయడం అనేటువంటిది జరుగుతూ వస్తున్నదో, అప్పటి నుంచి వారి వైభవాన్ని కోల్పోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక తర్వాత అదేవిధంగా క్షీర సమృద్ధి, గోవులు ఉంటాయి చూసారా, అవి కూడా తరతరాలుగా గోవులు వస్తూ ఉంటాయి. ఆ వస్తున్నటువంటి గోవులలో వాటి సంతతిని దానం చేయొచ్చు, కానీ మూలమైన మాతృమూర్తిని దానం చేయకూడదు. ఎప్పుడైతే ఆ మూలమైన మాతృమూర్తి అంటే పెద్దామని దానం చేసేస్తారో, వాళ్ళకి మరల దారిద్ర్యం అనేటువంటిది ఆరంభమైపోతుంది. అంచేత వీటిని ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాలి. అదేవిధంగా ఇల్లు అమ్మకూడదండి. ఇల్లు కూడా దానం చేయకూడదు. నీవు ఉంటున్నటువంటి ఇల్లు, తరతరాల నుంచి ఉంటున్నటువంటి ఆ ఇంటిని ఎప్పుడైతే నువ్వు దానం చేసినా విక్రయం చేసినా నీ వంశం ఆగిపోతుంది. చాలామందిని మనం చూస్తాం, పూర్వం పెద్ద పెద్ద మండవ ఇళ్లల్లో ఉండేవారు, వాటిని విడిచిపెట్టేసి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు పతనం అయిపోతూ వస్తున్నారు. అలాగే వాళ్ళు ఇళ్ళు అమ్మేసేయడము, కొత్తగా ఏదో అపార్ట్మెంట్స్లోకి రావడం, పతనం అయిపోతున్నారు. ఇల్లు అమ్మేసేయడము, లేకపోతే ఇంకొక ఊరు వెళ్ళిపోవడం అనేటువంటి దాంతో పతనం అయిపోతున్నారు. ఆ ఇంటిని సంరక్షించుకుంటూ ఉండాలి. దానికి ఆయుర్దాయం కడతాం. ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు శంకుస్థాపనకు ముందే ప్లాన్ వేస్తాం కదా, ఆ ప్లాన్ వేసినప్పుడు దానికి ఆయుర్దాయం ఇస్తాం. 99 సంవత్సరాల 8 నెలల ఇన్ని రోజులు ఉంటుంది అనేసి, ఆ రోజులు అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ ఆయుర్దాయం పెంచుకోవచ్చు.
పెంచుకునే విధానం దాన్ని కూడా మనం తర్వాత మాట్లాడుతాం. తప్పకుండా గురువు గారు. అంచేత ఆయుర్ధాయాన్ని మనం పెంచుకుని చక్కగా మనం దాన్ని కొనసాగించేసేయాలి. ఒకవేళ ఇల్లు పూర్తిగా శిథిలావస్థ వచ్చి అది కూలిపోయిన ఎడల ఆ స్థానంలో ఇంకో ఇల్లు కట్టేసుకోవాలి తప్పించి దాన్ని విక్రయించకూడదు. అలా విక్రయించినటువంటి మహాసంస్థానాలు కుప్ప కూలిపోయాయి. నా అనుభవంలో నేను చాలా చూశాను. నేను పెద్ద పెద్ద ప్యాలెస్లే నాశనం అయిపోయాయి. పెద్ద పెద్ద మహారాజా భోగాలు అనుభవించినటువంటి వాళ్ళే మహారాజులే అణగారిపోయారు. అంచేత మనం ఉండేటువంటి గృహం ఎప్పుడు కూడా దానం చేయకూడదు, విక్రయించకూడదు. అదేవిధంగా మనకి కలిసి వచ్చినటువంటి భూమి, ఇప్పుడు మన పెద్దలు ఎవరో ఇస్తారు ఆ భూమిని, ఒక ఎకరం భూమి నుంచి వాళ్ళు ప్రారంభమయ్యారు, ఎకరం అలా 100 ఎకరాలు అయిపోయింది 5 తరాలు వచ్చేసరికి, ఆ ఎకరం భూమిని అమ్మకూడదు. ఇంకా చెప్పాలంటే ఈ 100 ఎకరాలు కూడా అమ్మకూడదు, తర్వాత దానం చేయకూడదు, కొత్తగా ఏదైనా భూమిని కొని దానం ఇవ్వడమే. ఆ విధంగా మనం కొన్ని కొన్నింటిని ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాలి. అదేవిధంగా శుక్రవారం పూట మంగళవారం పూట పసుపు కుంకుమలు, ఈ తర్వాత అదేవిధంగా మరి బంగారాలు ఇట్లాంటివి కూడా మనం దానం ఇవ్వకూడదు. ఇవి చాలా ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాలి. దానం చేయడం అంటే కొన్ని సందర్భాల్లో విక్రయించదని మనం క్యాలిక్యులేట్ చెయ్యము, కానీ అలా చేస్తే కూడా నష్టపోతామన్న సంగతి ఇప్పుడు మాత్రమే తెలుసుకోవడం జరిగింది. నష్టపోతాం, నష్టపోయారు. నేను చాలామందిని ఉదాహరణగా నేను చెప్పగలుగుతాను. నేను ప్రత్యక్షంగా నేను చూశాను, నా అనుభవంలో ప్రత్యక్షంగా చూశాను. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, చాలా మంచి విషయాన్ని మాకు అందజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రి. సో చూసారు కదా, ఎవరైనా సరే మీకు కనుక ధర్మ సందేహాలు ఉంటే కనుక కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, గురుగారు వాటికి పరిష్కార మార్గంలో చూపిస్తారు. ధన్యవాదాలు.